సంగారెడ్డి జిల్లా పడంచెరు పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీలో శ్రీ గణేష్ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. స్థానికులు అంజిబాబు ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ కాలనీ నెంబర్స్ కలిసి గత 20 సంవత్సరాల నుండి కాలనీలో గణనాథుని నిలుపుకొని నవరాత్రిలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగించి పటంచెరులోని సాకి చెరువులో గణనాథుని నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం గణనాథుని లడ్డు వేలంపాటలో అశోక్ గౌడ్ 1,74,000, మరో లడ్డు భాస్కర్ గౌడ్ 8,200 రూపాయలకు దక్కించుకున్నారని వారు తెలిపారు. వచ్చే సంవత్సరం ఇంతకంటే భారీ ఎత్తున నవరాత్రులు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు, భారీ ఎత్తున నిమజ్జనం నిర్వహిస్తామని వారు తెలిపారు. గణపతి బప్ప హోరియా, మంగళమూర్తి హోరియా, గణపతి బప్ప హోరియా, మంగళమూర్తి హోరియా, గణపతి బప్ప హోరియా, మంగళమూర్తి హోరియా. గత 30 సంవత్సరాలుగా పటాన్చెరులోని గౌతమ్ నగర్ కాలనీలో హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని మండపము ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా పార్టీల కథంగా అందరినీ గొప్ప విధాన్ని అందరినీ ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాలు వైభవపేతంగా చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఆనవాయితీలో భాగంగా ఈరోజు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని గణనాథుడు గంగమ్మ ఒడికి చేరడానికి సంసిద్ధుడై వాహనంపై కూర్చొని అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఇప్పుడిప్పుడే లడ్డు వేలం జరిగింది. లడ్డు వేలంలో సుమారు 2 లక్షల చిల్లర వైద్యులకు డబ్బులు ఈ సంవత్సరం చేసి పెట్టుకోవడం జరిగింది. అలాగే మన వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పసుపు గణపతి అనేది ఒక స్పెషల్ ప్రసాదంగా 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో పూజలు అందుకునే గణనాథుడు పసుపు గణపతి నైవేద్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా జరుగుతుంది. దానికి అర్థం వాళ్ళు సౌభాగ్యంగా పసుపు కుంకుమలతో చల్లగా ఉండి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండి నమస్కారం. అలాగే 81,200 వేలం పాట జరిగింది. ఎవరు తీసుకుంది? ఎవరు? దాంతో మా సోదరుడు రామ్ చంద్ 1,00,000 తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వారికి సుఖ సంతోషాలు ఉండాలని మా వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. వినాయకుడి నిమజ్జనం ఎడ చేస్తారు? వినాయకుడి నిమజ్జనం పటంచెరు సాయి చెరువులో ఈరోజు నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాము. గతంలో వాళ్ళందరూ పటంచెరులు అందరూ సుఖ సంతోషాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. బోలో గణేష్ బోలోజీకి. అలాగే కమిటీ సభ్యులు మదర్ రవి గారు, అలాగే అంజిబాబు అధ్యక్షుడు గారు, జగన్ రెడ్డి గారు, ఇంకా నరేష్ గారు, జైపాల్ రెడ్డి గారు, అశోక్ బాబు గారు, సుధీర్ గారు, కిరణ్ గారు, రమేష్ గారు, అభినయ్ గారు, అలా హర్షవర్ధన్ గారు, సంతోష్ గారు, తిరుపతి రెడ్డి గారు, కిరణ్ గారు, ఇంకో సంతోష్ గారు, హరీష్ గారు,